మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతో అఖిలపక్షం నాయకులు సంబరాలు నిర్వహించారు. 150 రోజులుగా రెవెన్యూ డివిజన్ కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్న అఖిలపక్షం నాయకుల డిమాండ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చడంతో సంతోషం వ్యక్తం చేశారు. రామాయణపేట పట్టణ చిరకాల వాంఛ అయిన రెవెన్యూ డివిజన్లో ముఖ్యమంత్రి కేటాయించడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకొని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం సహకరించిన కుల సంఘాలు, యువజన సంఘాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, రాజకీయ నాయకులకు అఖిలపక్షం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. పోరాడి సాధించుకున్న రెవెన్యూ డివిజన్ కళ సహకారం అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ చేసిన పోరాటాన్ని వారు కొనియాడారు. ప్రభుత్వం వెంటనే రామాయణపేటలో డివిజన్ కార్యాలయాలు ప్రారంభించాలని, డిగ్రీ కళాశాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఉద్యమము ఈ రోజుకి 5 నెలలు గడిచిపోయింది. మరి 5 నెలలు గడిచిన సమయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మా రామాయణపేటని రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని చెప్పాడు. ఎల్లుండి ఉత్తర్వులు జారీ చేస్తానని కూడా చెప్పాడు. ముఖ్యమంత్రి గారికి మా రెవెన్యూ డివిజన్ ప్రకటించినందుకు ధన్యవాదాలు. మా రెవెన్యూ డివిజన్కి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా ఎమ్మెల్యే మీద ఉన్న నమ్మకంతో మా రామాయణపేటను రెవెన్యూ డివిజన్ ప్రకటించారు. అదే నమ్మకంతో ఆమె ఎమ్మెల్యే గెలవాలంటే ఖచ్చితంగా ఉత్తర్వులు జారీ చేయాలి. జారీ చేస్తేనే ఖచ్చితంగా ఆమె భారీ మెజార్టీతో గెలుస్తుందని చెప్పి మా రామాయణపేట ప్రజల తరఫున మేము తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఉత్తర్వులు జారీ చేసేదాకా ఆ దీక్ష కొనసాగుతూనే ఉంటుంది, టెంట్ ఉంటుంది. కాబట్టి మేము దీక్ష ఇప్పుడే విరమించాము. ఇదేదో ఇంత సంబరంతో మాకు రెవెన్యూ డివిజన్ ప్రకటించారు, అదే సంబరంతో కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు అధికారికంగా ప్రకటించాలని చెప్పి కేసీఆర్ గారికి పద్మా దేవేందర్ రెడ్డి గారికి జీవ త్వరలో ప్రకటించాలని చెప్పి రిక్వెస్ట్ చేసి జేఏసీ తరఫున రామాయణపేట ప్రజల తరఫున వేడుకుంటున్నాము. మేము విజ్ఞప్తి చేస్తున్నాము.